శృతి అక్కకి ఎలా ఉంది తను ఇంకా కోమాలోనే ఉందే డాక్టర్స్ ఇప్పుడప్పుడే ఏం చెప్పలేమంటున్నారు తనని ఎలాగైనా బ్రతికించాలే ఇప్పుడు ఆచలలే కనపడకుండా పోతే ఏమీ చేయలేని చేతగాని వాళ్ళ మిగిలిపోయాను నష్ట కష్టాలు పెట్టిన సునందని చంపలేకపోయాను ఎందుకురా 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 బతుకుంటున్నాను నేను బావా ఇప్పుడు ఏమైందని అందరూ అలయడుస్తున్నారు నా నీలకేం కాదు తన పాపతో ఎక్కడ సేఫ్ గా ఉంది తన ఖచ్చితంగా తిరిగి వస్తుంది అయినా మీరందరూ నీలు ఇంకా రాదన్నట్టు లేదన్నట్టు మాట్లాడతారేంటి దయచేసి ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడకండి నీల లేదు అన్న మాటని నేను తట్టుకోలేను పైషు అందరికి భోజనాలు వడ్డించు తెలుసు బావా అక్క ఒక్క క్షణం కనపడకపోయినా నువ్వు తట్టుకోలేవని నీ మాటల్లో మాత్రమే ధైర్యం ఉంది కానీ నీ కళ్ళల్లో అక్కకి ఏమై ఉంటుందో అన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది అక్కకి ఏం కాకూడదు బావా ఆ దేవుడు ఏం కానివ్వడు కూడా నా నీలకేదైనైతే నేను చచ్చిపోతాను వైషు అంత దిగులుగా ఉన్నావు పాప గురించి ఆలోచిస్తున్నానమ్మా
వాళ్ళ స్వార్థం కోసం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయని ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మలేకపోతున్నానమ్మా. నేను తనకి ఏమవుతానని తను నన్ను కాపాడింది. నిజమే సిరి, ఆ అమ్మాయి ఎవరో గాని చాలా గొప్ప మనసున్నదని తెలుస్తా ఉండాలి. అవునమ్మా, అక్క నిజంగా గొప్పది. తను చెప్పిన మాటలు ఇంకా నన్ను హర్ట్ చేస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో మనల్ని గెలిపించేది ప్రేమ ఒకటే. ఆ ప్రేమని పంచలేకపోతే మనం ఓడిపోయినట్టే అని చెప్పిందమ్మా అక్క. మా మధ్య పరిచయం 10 నిమిషాలే అయినా తన మాటలు 10 జన్మల వరకు గుర్తుండిపోతాయమ్మా. చేంటో చేంటో తెలియదు గాని అక్క మాటల్లో ఏదో అట్రాక్షన్ ఉందమ్మా. తన గురించి చెప్తుంటే మన గురించి చెప్పినట్టు అనిపించింది. ఏదో ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపించిందమ్మా. తన జీవితంలో కూడా మనకున్న సమస్యలే ఉన్నాయని తన మాటల్లో తెలిసింది. అక్క మాటల్లో ఏదో పెయిన్ కనిపించిందమ్మా. తను చెప్తుంటే ఆ పెయిన్ నేను ఫీల్ అయ్యాను. చావు బ్రతికల మధ్య ఉండి కూడా నా కూతురు జాగ్రత్త, నా భర్త జాగ్రత్త, వాళ్ళని ఎలాగైనా ఒక దగ్గరికి చేర్చు అన్నది తప్ప తన ప్రాణం గురించి ఆలోచించలేదు. స్వార్థం అనే మాటకి అర్థం తెలియని మనిషి అమ్మ తను. పాపని పాపని నా చేతుల్లో పెట్టి సమస్యల్లో ఉన్న తన 2 కుటుంబాలని కలిపితేనే తన భర్త బ్రతుకుతాడని, తన ఆశయం బ్రతుకుతుందని, ఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చమని కోరిందమ్మా. ఆ క్షణమే డిసైడ్ అయ్యానమ్మా. ఎంత కష్టమైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తను అనుకున్నది జరిగేలా చేస్తాను. ఈ చిన్నారిని వాళ్ళ నాన్న దగ్గరికి చేరుస్తాను. తన తల్లి ఎంత గొప్పదో అందరికీ తెలిసేలా చేస్తాను. అక్క కథ తెలిసిన వాళ్ళెవరూ పగ అన్న పదాన్ని దగ్గర కూడా రానివ్వకుండా చేస్తానమ్మా. తను నాకిచ్చిన ఈ జీవితానికి ఒక అర్థం ఉండేలా చేస్తాను. నువ్వనుకున్నది జరగాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను సరి. ఒక తల్లిగా నా కూతురు గొప్ప పని చేస్తుండదని నేను పొంగిపోతుండా. ఇంకా మీదట ఈ పాప ఆలనా పాలనా చూసుకునే బాధ్యత నాది. ఈ చిన్నదాన్ని తన తండ్రికిచ్చేంత వరకు అన్నీ నేనే. థ్యాంక్స్ అమ్మా. ఎందుకమ్మా, నా కూతుర్ని నాకు క్షేమంగా అప్పగించిన ఆ తల్లికి నేనింతకన్నా ఏం చేయగలను? కనీసం ఇట్టాగైనా ఆ తల్లి ఆత్మ శాంతిస్తాది కదా. అక్క చనిపోలేదమ్మా. కోమాలో ఉంది. డాక్టర్స్ ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు. అయినా తన వాళ్ళెవరూ తెలిసేంత వరకు ఈ విషయాన్ని బయటపెట్టొద్దని నేనే ఈ నిజాన్ని దాచాను.
సరే ఇదిగో ఈ పిల్ల తల్లి బతికే ఉండాది హాస్పిటల్లో ఉండాదని తెలిస్తే మీ నాయనమ్మ మొళ్ళు అసలే ఊరుకోరు ఎంటనే ఈ పిల్లని ఆ తల్లి దగ్గరికి పంపించమని పోరు పెడతారు అందుకే ఈ పిల్ల తాలూకు మనుషులు కనపడేంత వరకు ఈ నిజాన్ని ఎవరికి తెలియ నీకు సరేనా అలాగేనమ్మా బావా ఇది ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అక్కకేం కాదు బావా పొద్దున్నుంచి ఆకలి మరిచి అక్క కోసం వెతికి వెతికి అలసిపోయావు ఇప్పుడైనా కాస్త ఇంగిల్ పడు బావా నాకు ఆకలిగా లేదు వైషు అలా అంటే ఎలా బావా అక్క కోసం వెతకడానికైనా ఒంట్లో ఓపిక ఉండాలి కదా ఎలా తినను వైషు చిన్న పాపను పట్టుకుని నా నీల ఎక్కడుందో ఏ పరిస్థితిలో ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అక్కడ బావా కంట్రోల్ బావా యాక్సిడెంట్ అంటున్నారు బ్రతకలేదు అంటున్నారు ఆర్చరీకి వెళ్ళమన్నారు దేవుడి దయవల్ల నీళ్ళు అక్కడ లేదు కానీ తను ఏమైందో ఎవరైనా కాపాడారు
లేక ఇంకేదైనా జరిగిందో ఏమీ అర్థం కావట్లేదు. ఎలా ముద్ద దిగుతుంది వైశ్యు? నీలా పాప క్షేమంగా ఉన్నారని తెలిసే వరకు నా మనసు కుదిరిపడదు. నాకు ఆకలి తెలీదు. దేవుడు అక్కకు అన్యాయం చెయ్యడు బావా. ఆ నమ్మకం నాకుంది, కానీ అక్కకి ఈ పరిస్థితి కల్పించిన ఆ సునందని మాత్రం ఊరికే వదిలిపెట్టడు. బావా, అసలు ఆ దేవుడు కాదు, నువ్వే నువ్వే ఆ సునందని వదిలిపెట్టకూడదు బావా. చేయని తప్పుకి నరకం అనుభవించేలా చేసిన అక్క మంచి మనసుతో ఆ సునందకి ప్రాణభిక్ష పెట్టింది. ఆ పశ్చాత్తాపం కూడా లేకుండా అది అక్కనే బలి తీసుకోవాలని చూసింది. అలాంటి చీడ పురుగుకి ఈ భూమి మీద బ్రతికి అర్హత లేదు బావా. అది ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. దాన్ని చంపడానికైనా నువ్వు ఒంట్లో శక్తి నింపుకోవాలి. ఇక నుంచి నీ ఆలోచనల్లో అక్క గురించి ఆరాటంతో పాటు ఆ సునందని చంపాలన్న ఆవేశం కూడా ఉండాలి. ఆకలి మంటని చల్లార్చుకుని దానిమీద కడుపు మంటని పెంచుకోబావా. ఆ వేడి కది గాలి పూడిదైపోవాలి. తిను బావా, తిను. పయోధరంలో ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం, అగ్ని సరస్సున వినిసే వజ్రం, రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం. ఏంటమ్మా, అమ్మ కావాలా? ఇంకొన్ని రోజులు నేను నీకు అమ్మని, సరేనా? చిచ్చీ, ఇంకొన్ని రోజులు నేనే నీకు అమ్మని. మీ నాన్న ఎక్కడున్నాడో తెలిసేంత వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి, సరేనా? 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 నా దగ్గరే ఉంటావు కదూ, గుడ్ గర్ల్. అమ్మా, పాపకి పాలు తెస్తున్నావా లేదో? తెస్తుండానమ్మా. త్వరగరా, పాపకు ఆకలిస్తుందమ్మా. వస్తుండానే. ఎరా తల్లి, ఆకలిస్తుండదా? ఇది ఇప్పుడు తీరిపోతాదు. తాగు 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 తాగు. అది బంగారం, బొజ్జు నిండా తాగు తాగి తాగి తాగి. గుడ్ గర్ల్. ఏంటండి, మీ నాన్న మీద గాలిమళ్ళనాదా? తాగు. మీ నాన్నని చూడాలనిపిస్తుండదా? ఏం దురదృష్టమో ఏమో.
ఈ వయసులోనే తల్లికి దూరంగా ఉండాల్సొచ్చినది. తోగమ్మ, ఆ పిల్ల తాలూకు మనుషులు యాడుండారో, ఈ పాప కోసం ఎంతగా ఎతుకులాడుతుండారో. కనుక్కుంటానమ్మా, ఆ పనిలోనే ఉన్నాను. నువ్వు కనుక్కుంటావు సరేనమ్మా, కాని అంతవరకు ఈ రాక్షసులి పాపనింట్లో ఉండనీయొద్దు. చూసినావు కదా మీ నాయనమ్మ ఎన్ని మాటలన్నాదో. ఇళ్లకు పగలు తప్ప ప్రేమలు ఆప్యాయతల గురించి అసలు తెలియదమ్మా.